ಜನರಲ್ಲಿ ಹೈದರಾಬಾದ್ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಾಲ್ಕು ಗ್ರಾಮಗಳ ಪ್ರತಿಯೊಂದು ಪ್ರಭಾತ ಮಂಡಲಂಲೋ కొత్త పారిశ్రామిక పార్కు ప్రారంభోత్సవం ఇక్కడ మొట్టమొదటి యూనిట్ ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా ఘనస్వాగతం పలికిన మా శ్రాబాద్ మండల అన్నదమ్ములకు అభ్యర్థులందరికీ అదేవిధంగా గౌరవ స్థానిక శాసన సభ్యులు ప్రజలు కాళ యాదయ్య గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రి వర్యులు అన్న డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు గుడంగల్ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి గారు, తాండూరు శాసనసభ్యులు సోదరులు రోహిత్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు చేవెల్ల డాక్టర్ రంజిత్ రెడ్డి గారు, వరిగి శాసనసభ్యులు చెప్పినట్టు శాబాద్ మండలంలో పారిశ్రామిక మార్పు రావాలి, శాబాద్ మండలంలో పరిశ్రమలు రావాలి, ఈ ప్రాంతంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారన్న ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్సులతో ఈ ప్రాంతాన్ని ఒక పారిశ్రామిక వాడగా ప్రమోషన్ ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈ ప్రాంతానికి ఉండే భౌగోళిక అనుకూలతను, ఈ ప్రాంతానికి ఉండే మంచి వాతావరణం కానీ, ఇక్కడ ఉండే కష్టపడే ప్రజలు కానీ, సహకరించే మనస్తత్వం ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, మీ అందరి ఆశీర్వాదం వల్ల ఇప్పటికే నాలుగు పరిశ్రమలు ఇక్కడికి వచ్చినాయి. అందులో ఒక పరిశ్రమ ఈరోజు మనం ప్రారంభించుకుంటా ఉన్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినారు, స్థానికంగా ఉండే పిల్లలకు ఉపాధి అవకాశాలు రావాలన్నారు. తప్పకుండా రావాల్సింది. ఇక్కడ పరిశ్రమ రావాల్సినప్పుడు ఎలాంటి తప్పు లేదు, ఈ కోరికలు ఎలాంటి తప్పు లేదు. కానీ ఒక నాలుగు కాదు, ఇక్కడ ఖచ్చితంగా 40-50 పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత మాదే చెప్పి ఇక్కడ ఉండే పిల్లలు అర్హత ఉన్న వాళ్ళు, నైపుణ్యం ఉన్న వాళ్ళు, ఒకవేళ నైపుణ్యం లేకపోతే వారికి నైపుణ్య శిక్షణ కూడా ఇప్పించి తప్పకుండా వారికి ఉద్యోగ అర్హత కలిగించే విధంగా మా వంతు ప్రయత్నం సాయశక్తిగా చేశామని చెప్పి వారిని పాటిస్తా ఉన్నాం. కాకపోతే చదువుకున్న పిల్లలు తప్పకుండా మరి స్థానికంగా ఉండే అవకాశాలు, స్థానికంగా ఏ రకమైన పరిశ్రమలు ఉన్నాయి, ఇవన్నీ అర్థం చేసుకొని దానికి తగ్గ విధంగా మనం తయారు కావాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. ఎమ్మెల్యే గారు చెప్పినట్టు తప్పకుండా ఈ ప్రాంతానికి సంబంధించినంతవరకు అక్కడ మీరు భూములిచ్చి పరిశ్రమలను ఆహ్వానించి సహకరించి అన్ని రకాలుగా చూసుకుంటున్నాం. మీరు చేయగలిగిన కనీసమైన పని తప్పకుండా చేస్తామని చెప్పి నేను మీకు మాట్లాడుతాను. దాంతోపాటు దేవుల నియోజకవర్గానికి సంబంధించి ఎప్పుడు గౌరవ శాసనసభ్యులు కానీ, గౌరవ ఎమ్మెల్సీ గారు కానీ, పక్కా శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు కలిసినా ఒక్కడే చెప్తా ఉంటారు, అన్న మాకు నీళ్లు కావాలి, తాగునీరు కావాలి. దాంతోపాటు మా హైదరాబాద్ను అడ్డుకునే ఉన్న ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తారనే ఈ రెండు మాటలే ఎప్పుడు కలిసి చెప్తా ఉంటారు. అన్ని పార్టీల వాళ్ళు కలిసి, ఈ పార్టీ ఆ పార్టీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు ఎట్లాగూ ఉన్నారు, మన వాళ్ళు వాళ్ళు ఎట్లాగూ కావాలని కోరుతా ఉన్నారు, ఎమ్మెల్యే గారితో సహా అందరూ కొడతా ఉన్నారు. కాంగ్రెస్ బీజేపీ నిధులు వచ్చి 111 ఎత్తేయాలని చెప్పి అక్కడ వాళ్ళు కూడా విజ్ఞప్తులు ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి అందరూ ఈ ప్రాంత ప్రజల ఆలోచనకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనతో పర్యావరణ హితంగా ఉంటూనే, పర్యావరణానికి నష్టం చేయకుండానే, కోర్టు ద్వారా న్యాయపరమైన శిక్షలు ఎదురుకాకుండా ఒక మంచి ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా చేస్తారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారి మీద విశ్వాసం పెట్టండి, ప్రభుత్వం మీద విశ్వాసం పెట్టండి. ఇది ఎన్నికల సమయంలో మేము ఇచ్చిన హామీనే, పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ, శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ, కొత్తదేమి కాదు. అన్ని పార్టీలు ఈ ప్రాంత ప్రజలందరూ కోరుతా ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఆ విషయంలో కూడా ఒక సానుకూలమైన ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారి స్థాయిలో, ప్రభుత్వ స్థాయిలో పర్యావరణ హితాన్ని దృష్టిలో పెట్టుకోండి, న్యాయపరమైన శిక్షణను కూడా మళ్ళీ ఎదురుకాకుండా, విమర్శలు కూడా ఎదురుకాకుండా ఒక అర్థవంతమైన ఆలోచనతో దీనికి ఒక లాజికల్ కన్క్లూజన్ తీసుకుపోయే బాధ్యత తప్పకుండా మేము తీసుకుంటాం. ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారిని అందరూ కూడా కలిసి విజ్ఞప్తి చేస్తాం. మీ ఆలోచనగా, మీ ప్రాంత ప్రజల ఆలోచనగా వారికి విన్నవిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇంతటి ఎండలో ఈ కరోనా బాధలో కూడా చాలా మంది మిత్రులు, చాలా మంది సోదరులు, సోదరులు, సోదరి మనం అందరూ వచ్చి స్వాగతం పలికినప్పుడు మీ అందరికీ నా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరికి నమస్కారం తెలియజేసుకుంటూ, తప్పకుండా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చే దిశగా దృష్టి పెట్టి నేను మంత్రి గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు అందరం కలిసికట్టుగా అందించామని చెప్పి కూడా మరొకసారి మీకు తెలియజేసుకుంటూ, ఈ స్వాగతం చెప్పినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ.